హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేసినట్టయితే ఒక రోజులో మీరు చాలామంది కాల్ చేస్తూ ఉంటారు కావచ్చు, లేకపోతే మీ మొబైల్కే కాల్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. సో అటువంటి టైంలో మీ మొబైల్లో నుంచి ఎవరికైనా సరే మీరు కాల్ చేయాలంటే మీ మొబైల్ యొక్క డైలర్ని ఓపెన్ చేస్తారు కదా. ఆ డైలర్ వెనకాల మీరు మీకు నచ్చిన వాళ్ళ ఫోటో వచ్చేలా సెట్టింగ్ చేసుకోవచ్చు. అది మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్, మీ పిల్లలది, ఎవరిదైనా కావచ్చు. మీ మొబైల్ యొక్క డైలర్ వెనకాల ఫోటో వచ్చేలా సెట్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మనకి ఎవరైనా సరే కాల్ చేసినప్పుడు మన మొబైల్ యొక్క స్క్రీన్ పైన వాళ్ళ నేమ్ చూపిస్తూ ఉంటుంది కదా, అలాగే బ్యాక్గ్రౌండ్లో ఫోటో కనిపించే కూడా సెట్టింగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్ యొక్క డైలర్ని ఇక్కడ ఓపెన్ చేసినట్టయితే బ్యాక్గ్రౌండ్లో నాకు ఈ విధంగా ఫోటో కూడా కనిపిస్తుంది. నేను ఈ విధంగా ఎవరికైనా కాల్ చేసినట్టయితే కాల్ కూడా వెళ్తుంది అనమాట. సేమ్ ఇలాగే మనకి ఎప్పుడైనా కాల్ వచ్చినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో ఫోటో కనిపించేలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీ మొబైల్లో మీరు సెట్ చేసుకోవాలి అనుకుంటే దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఏంటి, ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్ యొక్క డైలర్లో కానీ లేకపోతే మీకు ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు ఫోటో వచ్చేలా సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాలని నేను చెప్పాను కదా. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఆ అప్లికేషన్లో ఏమేమి సెట్టింగ్ చేసుకోవాలో తెలుసుకోండి. వీడియో ఎండింగ్లో అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా మీ మొబైల్లో సెట్టింగ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఈ విధంగా బ్లింక్ అవుతూ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఎక్కడ బ్లింక్ అయినట్టయితే అక్కడ ఈ విధంగా ప్రెస్ చేస్తూ వెళ్ళండి. సో చివరిగా మీకు ఇటువంటి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ సింపుల్ ఓకే పైన ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ క్వాలిటీ అని చెప్పేసి ఉంటుంది. దీని విధంగా హై పెట్టుకోండి. ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ కింద కనిపిస్తున్న వీటన్నిటికీ మనం పర్మిషన్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మీరు దేనికైనా సరే పర్మిషన్ ఇచ్చేసినట్టయితే అది మనకు గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా గ్రీన్ కలర్లోకి వచ్చేసింది కదా. సో ఈ విధంగా ఒక్కొక్క దానికి పర్మిషన్ ఇస్తూ వెళ్ళాలి. తర్వాత ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న ఈ అప్లికేషన్ మనం ఈ విధంగా డిఫాల్ట్ డైలర్ లాగా సెట్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా అన్ని గ్రీన్ టిక్స్ వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా సింపుల్ బ్యాక్ బటన్ పైన ప్రెస్ చేసినట్టయితే మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. సో ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మన మొబైల్ యొక్క డైలర్లో కానీ కాలర్ స్క్రీన్లో కానీ మనం ఫోటో అయితే సెట్ చేసుకోబోతున్నాం. మీరు డైలర్లో సెట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ సింపుల్ డైలర్ పైన ప్రెస్ చేయండి. మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. సింపుల్ ఈ బటన్ పైన ప్రెస్ చేయాలి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మన మొబైల్ యొక్క డైలర్లో ఇటువంటి ఒక యానిమేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్లో కూడా మనం ఫోటో సెట్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ సింపుల్ ఈ బటన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. సింపుల్ బ్యాక్గ్రౌండ్ పైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ పిక్ ఇమేజ్ అని వస్తుంది. దానిపైన ప్రెస్ చేసినట్టయితే అది మన గ్యాలరీలోకి తీసుకెళ్తుంది అనమాట. ఇప్పుడు మన గ్యాలరీ నుంచి మనం ఏ ఫోటో అయితే ఇప్పుడు మన డైలర్లో సెట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫోటోని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫోటో ఎంతవరకు కావాలి అని చెప్పేసి మీరు ఈ విధంగా క్రాప్ కూడా చేసుకోవచ్చు. సో ఈ మాత్రం వచ్చినట్టయితే బాగుంటుందని చెప్పేసి నేను ఈ మాత్రం అయితే సెట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ సింపుల్గా అప్లై అని ఉంది కదా, అప్లై పైన ప్రెస్ చేసి ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫోటో మనకు సక్సెస్ఫుల్గా సెట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఫోటో కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకు డైలర్ కూడా ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు ఈ డైలర్ యొక్క యానిమేషన్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ బటన్ పైన ప్రెస్ చేయండి. కీప్యాడ్ ఎఫెక్ట్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయాలి. ఇక్కడ మనకు చాలా కీప్యాడ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీకు నచ్చిందని మీరు ట్రై చేయొచ్చు. సో ప్రస్తుతానికి అయితే నేను స్టార్టింగ్లో ఉన్నదని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో మనకి ఇప్పుడు కదులుతున్న డైరెక్షన్ ఉంది కదా, దాన్ని కూడా మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి అయితే రెండింటిని 0 చేసేస్తున్నాను. ఇక్కడ అప్లై పైన ప్రెస్ చేసి ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేద్దాం. తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్లో ఫోటో కనిపిస్తుంది, పైన మనకి విధంగా డైలర్ కూడా కనిపిస్తుంది. మీరు ఇక్కడ నుంచి ఎవరికైనా సరే కాల్స్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే మీ మొబైల్కి ఎప్పుడైనా సరే కాల్ వచ్చినప్పుడు కూడా ఫోటో కనిపించాలి అనుకుంటే ఇక్కడ కాలర్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. బ్యాక్గ్రౌండ్ పైన ప్రెస్ చేసి ఇక్కడ సింపుల్ పిక్ ఇమేజ్ పైన ప్రెస్ చేసి మీరు కావాలనుకుంటే ఇదే ఫోటోని అక్కడ కాలర్ స్క్రీన్ లాగా కూడా సెట్టింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ క్లోజ్ చేసి బ్యాక్ వచ్చేసాను. మళ్ళీ తర్వాత నేను అప్లికేషన్ కనుక ఓపెన్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. మన డైలర్ని ఓపెన్ చేయగానే డైలర్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం ఒక విధంగా కాల్ చేసినట్టయితే కాల్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. అలాగే మనకి ఎవరైనా సరే కాల్ చేసినట్టయితే మనం కాలర్ స్క్రీన్లో కూడా ఈ ఫోటో కనిపించేలా సెట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎవరు కాల్ చేస్తున్నారో వాళ్ళ నెంబర్, ఫోన్ నేమ్ ఈ విధంగా అన్ని చూపిస్తుంది. అలాగే బ్యాక్గ్రౌండ్లో మనకి ఈ విధంగా ఫోటో కూడా చూపిస్తుంది అనమాట. సో మీరు కూడా మీ మొబైల్ యొక్క డైలర్లో కానీ లేకపోతే కాల్ వచ్చినప్పుడు కానీ ఫోటో కనిపించేలా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. అక్కడ నుంచి మీకు డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే సింపుల్ ప్లే స్టోర్ని ఓపెన్ చేసి ఈ అప్లికేషన్ మీరు సెర్చ్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.